నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా విజయదశమి వేడుకలు. దక్షిణ భారతదేశంలోని ప్రకాశం జిల్లాలో దసరా శరణ నవరాత్రులు సందర్భంగా నిర్వహించే కళారాల ఊరేగింపు నగరంలో సందడి తెచ్చింది. దసరా శరణ నవరాత్రులను పురస్కరించుకొని నగరంలోని పలు ఆలయాలు అమ్మవార్లు ఊరేగింపు భక్తులు కనువిందు చేసింది. ప్రస్తుతం కరోనా దృష్ట్యా పలు ఆలయాల్లో అమ్మవారి పూజా కార్యక్రమాలు ఏకాంతంగా జరుగుతుండగా కళారాల ఊరేగింపుకు ప్రభుత్వం అనుమతి రావడంతో భక్తుల సంబరం అమ్మరాన్ని దాటింది. అమ్మవారి పూజా కార్యక్రమాలను ఆలయ నిర్వాహకులు విశేషంగా నిర్వహిస్తుండగా దీనికి కొనసాగింపుగా కళారాల నగర ఉత్సవానికి అనుమతి ఇవ్వడంతో శరణ నవరాత్రి ఉత్సవాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. స్థానిక కేశవస్వామి పేటలోని విజయలక్ష్మి దేవి అమ్మవారి దేవస్థానంలో విజయలక్ష్మి అమ్మవారు, గంటాపాలెంలో పసిమ ఛాయతో వెలుగుందే పార్వతమ్మ, బీవీఎస్ సెంటర్లోని బాల త్రిపుర సుందరీదేవి కళారాలు మహానవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నగర వీధుల్లో భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఊరేగింపుగా బయలుదేరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వ సూచనల మేరకు శరణ నవరాత్రుల నిర్వాహకులు నిర్వహించారు.
exclusive DJ Sai Ganesh. శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు, ఆలయ ఈఓ పివి అప్పారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఒక్కో రోజు విజయదశమి సందర్భంగా మనకు విజయాలు చేకూరుస్తుంది ఆ రాజరాజేశ్వరి అమ్మవారు. కాబట్టి మనకి ఇప్పటికి కూడా మించిపోయింది ఏమి లేదు, రేపు కూడా ఒక రోజు ఉంది. నిన్నటి వరకు ఈ రోజు వరకు కూడా ఎవరు పూజలు చేయలేనటువంటి వాళ్ళు కూడా రేపు ఒక్కరోజు అమ్మవారిని కనుక మనం ఆరాధన చేసినట్లయితే ఈ 9 రోజులు ఉన్నటువంటి దేవతల యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. మనం ఈరోజు అష్టాదశ శక్తిపీఠాలని ఒక అంశాన్ని మనం ఎంపిక చేసుకొని మనం ప్రారంభించుకున్నాం. ప్రారంభించుకున్నటువంటి శుభతరుణంలో అసలు ఈ కోవిడ్ నేపథ్యంలో భక్తులు వస్తారా రారా అని అనుకున్నటువంటి సందర్భంలో ఒక చిన్న మనవి. గుంటూరులో మా మిత్రులు, మా గురువు గారు చావలి ధిక్కార కవి, వక్త రచయిత, అనువాదకుడు కలేకూరి ప్రసాద్ 50వ జయంతి స్థానిక ప్రెస్ క్లబ్ లో వారి మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వజ్ర శాస్త్రి కవి నూకతోటి రవికుమార్, చప్పిడి వెంకటరావు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు, వారి స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చప్పిడి కోటేశ్వరరావు, జాలాది మోహన్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. జీవితాన్ని గురించి చెప్పుకోవాలంటే నాకు తెలిసినంత మొత్తం చెప్పుకుంటా పోతే కూడా ఇప్పటికీ ఒక విధమైనటువంటి ఇది అయ్యేది కాదు. అయితే ఉపన్యాసాల పరంగా చెప్పుకోవడానికి ఇది వీలు కాదు కాబట్టి ఉపన్యాసకుడు ఉపన్యాసకుడిగా చెప్పాలి. నేను ఆయన మనిషిగా నాకు ఆయనకు ఉన్న సంబంధాన్ని మీ ముందు పంచుకోవడానికి ఆ కోటవాళ్ళు మరి అన్న కోటిగా ఉన్నారు చేయడానికి కృషి చేసి మరి దళిత సాహిత్యంలో ఉన్నత స్థితికి తీసుకుపోయిన వైనం గురించి, ఆయనతో ప్రయాణించిన వైనం గురించి
मरी वारे कृतज्ञता वारो माटे अदृष्ट आयन तो नड़वे महादृष्ट एंकंटे अनेकम अभवाल चूसा आय अनेकम मरी उन्नत स्थित चूसा पतना चूसा और डिशनरी आये डिशनरी साहित्य क्रमशिशण तो एंतो पाड़ो मैं आ तरवा आये मरी चला मरी ओंगोल्ल मरी भारी एन सब जी सन्मान जी अद्भुत जी ओंगोल अदे विधा आ रोज कारे संघटने पुरस्को कलेकोरी उग्गु कथ अ दादी बुर्र कथ प्रावीण अतन उग्गु कथ द्वारा भारत देश व्याप्त दाने प्राचुर्य वेला चशा आ तरवा पंद तोब सभ्यत्वा राजीनामा चेसी अत बैठा जी बैठक तरह ओंगोल की मोटमोट आये प्रस्थान पंदे ग्रानेट स्त्री चलू ने अतने मोटमोट ओंगोल तीस जी नैन इकड़ अतन चेत क्लास संस्थ क्लास मतचा दा तो कलेकूर की ओंगोल प्रस्थान जी अच्छे अतन ओंगोल ने जन्मस्थल का आये को जी आर्वा శివసాగర్ రాసినటువంటి చెల్లి చంద్రం అనే పాట కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న క్లీడర్ గుమస్తాలకు సీనియర్ న్యాయవాది పచ్చ గోవిందయ్య వారి దంపతులు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు सर का कुमार संघ तरफ गोविंद करोना सदर्भंग अंदर इंटर లేడర్ గుమస్తాలంతా ఇబ్బందుల్లో ఉంటూ వాళ్ళకి ఏదో సహాయం చేద్దామని ఈ దసరా సందర్భంగా చేస్తున్నామయ్యా. ఈ మాకు ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. మనం అడిగాము మా ఇంట్లో దసరా దీనికి ఇబ్బందుల్లో ఉన్నారని మా వాళ్ళందరూ అడగగానే ఆయన మంచి మనసుతోటి మా అందరికీ సహాయం చేయడానికి ఒప్పుకొని ఆయన అందరికీ సహాయం చేస్తున్నారు అందుకు వారికి మా సంఘం తరఫున కృతజ్ఞతలు. దసరా పర్వదిన సందర్భంగా స్థానిక సంతపీట సాయిబాబా దేవస్థానంలో సిద్ధ వెంకటరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తి శేషులు సిద్ధ వెంకటరావు జ్ఞాపకార్థం వృద్ధులకు దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త వెంకటేశ్వర్లు సిద్ధ హనుమంతరావు అలహరి చెంచల్రావు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బదిరీలకు అలానే పేద విద్యార్థులకు స్కూల్ పిల్లకాయలకు అందరికీ కూడా పలహారములు ఏర్పాటు చేస్తున్నాము అందరూ కూడా తీసుకోవాలి. ఈరోజు సంతపేట సాయిబాబా టెంపుల్లో జరిగే కార్యక్రమం జయప్రదంగా మంచిగా జరుగుతున్నాయి. రోజు వందల మంది వేల మంది వచ్చి పూజ చేసుకొని దర్శించుకొని పోతున్నారు. కనకదుర్గమ్మ వారు అలానే అమ్మవార్లు శాలయందు అందరూ కూడా పూజ చేసుకొని పోతే బాగుంటుంది. అమ్మవారి యొక్క రూపాల స్వరూపాలని ఇక్కడ
प्रत्यक्ष चूसी ना तरी पोवाले अंदर चूस्त सदर्भ अंदर की जयप्रदान कावाल भगवंत सर्वदा को भगवंत अम्मवर अंदर मन को दीवन काबी अंदर दर्शन भक्त विजयदशमी शुभाकांक्षना श्री सिद्ध वेंकटराव गारी चारिटेबल ट्रस्ट सर्विस एक्टिविटी विजयदशमी रोज नीचे मोदी चुनामो ఈ సందర్భంగా వికలాంగులకు పేద విద్యార్థులకు అన్నదానం మరియు ప్రసాదము ఇవ్వదల్చి కార్యక్రమం సంతపేడ సాయిబాబు గుడి నుంచి మొదలు పెడుతున్నాము నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాము దీన్ని అందరు ఈ ప్రసాదాన్ని స్వీకరించి మన ఆనందింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ విజయదశమి రోజున అందరూ ఆరోగ్యంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్రతి ఒక్కరి బీదలకు అంటే వికలాంగులకు బదులకు మానసిక వికలాంగులకు అలాగే వృద్ధులకు అందరికీ కూడా ఒంగోలులో ఉండేటువంటి దాదాపు 10 ఆశ్రమాలకు ఈ రోజున వారికి అందరికీ కూడా చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి పర్వదినాన వాళ్ళందరికీ కూడా విజయదశమి ఆశీస్సులు వాళ్ళ కుటుంబం తరపున అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు గొప్ప మనసున్నటువంటి ఆ సిద్ధ వెంకటరావు గారు వారి కుమారులకు ఒక చక్కటి సేవా కార్యక్రమాన్ని ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆశీస్సులతో ముందుకు నడుస్తూ ఉన్నారు అలాంటిది ఈ రోజు సందపేట పీనే న్యూస్ మెయిన్స్ వేముంద ముఖ్యాంశాలు మరోసారి ఈ వార్తలందరితో సమాప్తం నమస్కారం.